ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. ఉమ్మడి జిల్లాలో జాడ్వేసు ఎన్నికల కోసం మన తీన్మార్ మల్లన్న గారికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినందుకు పార్టీకి నా ధన్యవాదాలు, కృతజ్ఞత తెలుపుకుంటూ మరి ఇది ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పున్నం కైలాస్ గారికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఖచ్చితంగా తీర్మాన్ మల్లన్న తెలవని వ్యక్తి కాదు, అందరికి తెలిసిన వ్యక్తి. ప్రతి విలేజ్లో గ్రాడ్యుయేట్స్ ఉండరు, రైతు కుటుంబంలో పుట్టినోళ్ళు తప్పకుండా అతనికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మనందరం కలిసికట్టుగా ఉండి ఏదైతే ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్నామో ఎంపీ గారిని గెలిపించుకున్నామో ఆ విధానమే అమలు చేసుకుంటూ ఖచ్చితంగా వారి కోసం మనందరం పాటుపడి కాంగ్రెస్ పార్టీ తరఫున ఊళ్ళలో తిరిగి మన ఓట్లు వేయాలని కోరుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్. ఇవాళ జరుగుతున్నటువంటి ఇది చాలా మేధోమదనంతో కూడుకున్నటువంటి ఎలక్షన్స్. అంటే చాలా తత్వవేత్తలు, చదువుకున్న వాళ్ళు ఈ సమాజం గురించి ఆలోచించడానికి వచ్చినటువంటి ఎన్నికే. ఇందులో తీన్మార్ మల్లన్న గతంలో ఇండిపెండెంట్ ఉన్నారు. క్షమించాలి, సభాధ్యక్షుడు మేనన్న గారు, మా సీనన్న గారు, మా బాలన్న గారు, ఇంకా పెద్దలు, మండపాటి అధ్యక్షులు, ఎంపీటీసీలు, ఆర్ఎఫ్, తర్వాత మా రిటర్న్, ఇంకా ఎన్ఎస్ఐ, యూత్ కాంగ్రెస్, సాయి, నర్సింగన, మా ఆయన గౌడ్సాపు, ఇంకా అందరికీ పేరు పేరున రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నా. సవినయంగా ఎవరికైనా పేర్లు నాకు ఎందుకంటే ఏకాకిన అందరూ చెప్పలేకపోతున్నారు కాబట్టి, అర్జును కూడా ఉన్నారు, అందరికీ మీ అందరికీ పేరు పేరున ఈ యొక్క వేదిక మీద ఉన్న వాళ్ళు కానీ, ముందు కూర్చున్న నాయకులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, ఇది నియోజకవర్గ స్థాయి మీటింగ్ కాబట్టి చాలా పెద్ద ఎత్తున మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ సందర్భం మీ అందరూ కూడా రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాం. ఇవాళ రాజీవ్ గాంధీ గారి యొక్క 33వ వర్ధంతి. ఈ సందర్భంగా మనందరం కూడా వారికి ఘనంగా నివాళులర్పించిన మనందరం కూడా మరొకసారి కూడా ఘనంగా నివాళులర్పించి రెండు విషయాలు ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పట్టభద్రుల ఎన్నికనగానే ఓడి చదువుకున్నటువంటి వాళ్ళ ఎన్నికే కాదు, ఇది సమాజంలోని అన్ని వర్గాల ప్రాతినిధ్యం ఉంటుంది. ఇందులో ఒక బిడ్డ రైతు బిడ్డ కావచ్చు, ఒక బిడ్డ ఉద్యోగస్తుని బిడ్డ కావచ్చు, ఒక ఆయన మెకానిక్ కావచ్చు, ఒక ఆయన కూలిపోయిన కావచ్చు, ఒక ఆయన వరుసపోయిన కావచ్చు, ఒక ఆయన టీచర్, అంటే వివిధ వర్గాల యొక్క ప్రాతినిధ్యం ఉండి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచనలు ముందుకు తీసుకుపోవడానికి వాళ్ళ తీర్మానం మళ్ళీ ఉండు అంటే ఆయన యొక్క గెలుపు అనివార్యంగా మనం చేయాల్సినటువంటి అవసరం. ఎందుకు ఈ మాట చెప్తున్నా, ఇవాళ అధికారంలో ఉన్నది ఎవరు? రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈనాడు బిఎల్ఆర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఒక మిర్యాలగూడలో ఘన విజయం సాధించడం మరి వెనువెంటనే జరుగుతుంది. మన పార్లమెంట్ ఎన్నికలు మనందరం కూడా తెలుసు, పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించుకొని నాకు పూర్తి విశ్వాసం ఉంది ఈ అన్ని నియోజకవర్గాల కంటే మిర్యాలగూడ నియోజకవర్గంలో అద్భుతమైన విజయం సాధించబోతున్నాం. అది 50, 60, 70 అది ఎంతైనా కావచ్చు, అది మీ యొక్క కార్యకర్తల నాయకుల యొక్క సమిష్టి, అది బిఎల్ఆర్ గారి యొక్క నాయకత్వానికి నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా గుర్తుకు చేసుకుంటూ పట్టభద్రుల యొక్క ఆలోచన అది ప్రభుత్వానికి అనుకూలంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఇవాళ నేను ఈ మాట చెప్తా ఉన్నా అంటే ప్రభుత్వం రైతుల గురించి ఒక నిర్ణయం తీసుకున్నా. మొన్న జరిగినటువంటి 30,000 ఉద్యోగాల ఎన్నికల విషయంలో అప్పుడు ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం సమాజంలో ఒక కొంతమందిని మార్చాలంటే ఈ పట్టభద్రులతోనే అయితే ఇలా ప్రభుత్వం రావడానికి నాకు తెలిసి ఎన్ఎస్ఐ, యూత్ కాంగ్రెస్ ఇలాంటి పట్టభద్రుల యొక్క ఆలోచనలే ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వానికి కారణమని కూడా నేను గట్టిగా నమ్మేవాళ్ళని నేను. సరే వాళ్ళు తక్కువ ఉండొచ్చు, ఒక 15,000 ఎట్లంటే 2 లక్షల మంది ఇక్కడ 2 లక్షల చిల్లర ఉండొచ్చు కదా, కానీ ఈ 15,000 మంది 2 లక్షల మందిని ప్రభావితం చేసినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. కాబట్టి ఈ ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనలు ఏదైతే రైతు రుణమాఫీ కావచ్చు, 200 యూనిట్లు ఏదైతే ఉచితంగా మనం ఇస్తా ఉన్నామో, ఫ్రీగా కరెంట్ కావచ్చు, 500 సిలిండర్ కావచ్చు, అదేవిధంగా బస్సులలో ఫ్రీ కావచ్చు, 5 లక్షల ఇల్లు కావచ్చు, 10 లక్షల ఆరోగ్యశ్రీ కావచ్చు, రేపు రాబోయే రోజుల్లో ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు ముందు తీసుకుపోయి రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నింపే కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకుపోవాలంటే ఆనాడు 10 సంవత్సరాల్లో
కొట్లాడిన అందరం. మేమైతే తెలంగాణ ఉద్యమంలో సంపూర్ణంగా ఉన్న మీ అందరికీ తెలుసు. ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదికగా ఆ రోజు ప్రజల గొంతుకై ఈ ప్రజల కోసం మా రక్తాన్ని మా జీవితాన్ని చిందించి ఇచ్చినటువంటి ఈ తెలంగాణ కాంగ్రెస్ని సేవ చేసిన 10 సంవత్సరాలు మళ్ళీ తిరిగి, కానీ ఆ 10 సంవత్సరాలలో జరిగినటువంటి విధ్వంసం మీ అందరికీ తెలుసు. నిరుద్యోగులు ఎంతమంది చచ్చిపోయారు, రైతులు ఎంతమంది చచ్చిపోయారు, ఉద్యోగాలు లేక చేనేత కార్మికులు, రోడ్డు మీద పనిచేసుకునే వాళ్ళు, ఉప్పరి పని చేసుకునే వాళ్ళు, అరే ఎందుకు వచ్చిందిరా ఈ తెలంగాణ, ఈ కేవలం ఒక కుటుంబాలకే పరిమితమై వారి సకల సౌకర్యాలు సుఖ భాగభోగ్యాలు బంగారు పల్లెల్లో వాళ్ళు వాళ్ళ కుటుంబం మాత్రమే తిని, ఆ సందర్భంలో ఈ ప్రజల గొంతుకై ముందు నిలబడినటువంటి అగ్రశ్రేణి నాయకుడు తీర్మార్ మల్లన కాబట్టి మనం తీర్మార్ మల్లని ఈ ప్రజా గొంతుక తరపున మనం నిలబెట్టవలసినటువంటి అవసరం. తన గొంతు మీద తుపాకులు ఎక్కిపెట్టిన పోలీసు యంత్రాంగం కసిదీరా కొట్టిన, పోలీస్ స్టేషన్లు మార్చి విపరీతంగా హింసించిన, నా ఊపిరి నా కంఠంలో ఉన్నంత వరకు ఈ తెలంగాణ ప్రజల వైపు, నా జీవితం కాంగ్రెస్ వైపు అని చెప్పి నిలబడ్డ తీర్మార్ మల్లనని మనం ఇవాళ గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు? అతని దగ్గర డబ్బులు లేవు, హింసించరు. అతడు ప్రజా గొంతుకైతే టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళని పెట్టి కొట్టినప్పుడు మీ అందరం నిలబడ్డం. అనేక రోజులు తన చిన్న పిల్లని కుటుంబాన్ని వదిలేసి 2 నెలలు జైలు జీవితం గడిపిండు. అయినా ఒక్కబోని ధైర్యంతో ఈ విద్యార్థుల యొక్క సమస్యలు కానీ తెలంగాణలో జరుగుతున్నటువంటి సకల జాతుల యొక్క గొంతుగా, అది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు కావచ్చు, అగ్రకుల పేదలు కావచ్చు, ఓ గుండె ఆపరేషన్లు కావచ్చు, ఓ అమ్మకి ఇల్లు లేకపోతే కావచ్చు, ఓ నిరుద్యోగ ఆత్మహత్య చేసుకుంటే, ఓ రైతు ఆత్మహత్య, ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.